ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి బొమ్మరిల్లు. చాలా రోజులైంది కదా మనం కలుసుకోక, నేను వీడియోస్ చేయక. ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుందండి. ఈరోజు మళ్ళీ వీడియో మీకు పోస్ట్ చేద్దామని చెప్పేసి, నేను స్టార్ ఫ్రూట్ గురించి చూపెడదామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. బిజీ ఉండడం వల్ల 1 మంత్ అవుతుందండి నేను పోస్ట్ చేయక. ఈరోజు ఈ ప్లాంట్ గురించి చెప్పుదామని చెప్పేసి నేను చేస్తున్నాను. స్టార్ ఫ్రూట్ అండి, నేను ఇది పెట్టి ఆల్మోస్ట్ 5 మంత్స్ అవుతుంది ప్లాంట్ పెట్టి. నేను తెచ్చినప్పుడు యాక్చువల్గా చిన్నగా ఉండిందన్నమాట ప్లాంట్. ఇంత అంటే ఈ సైజులో 1 ఫీట్ ప్లాంట్ పెట్టిన తర్వాత ఒక 2 మంత్స్కి పూత వచ్చేసింది. నేను అది కూడా వీడియో అంటే కాండం భాగంలోనే ఎక్కువ వస్తాయి, ఇలాంటి కొమ్మలలో అయితే చాలా తక్కువ అన్నమాట. యాక్చువల్గా ప్లాంట్ కూడా చిన్నగా ఉంది. నేను తీసుకొచ్చినప్పుడు 1 ఫీట్ ప్లాంట్ అన్నమాట. దీని ఫ్లవరింగ్ ఎలా ఉంటుంది అండ్ చిన్నగా చిన్న పిందలు ఉన్నప్పుడు ఎలా ఉంటాయి అనేది కూడా నేను 2 మంత్స్ బ్యాక్ ఒక వీడియో, 1 మంత్ బ్యాక్ ఒక వీడియో చేశాను. అది కూడా మధ్యలో నేను యాడ్ చేస్తాను క్లిప్పింగ్. ఇది లాస్ట్ 1 మంత్ బ్యాక్ వీడియో అండి. చూసారు కదా ఇలా చిన్న పిందెలు. పూత కూడా చాలా చిన్నగా పింక్ కలర్లో ఉంటుందండి. ఇక్కడ కింద ఉంది కదా, అలా ఉంటుంది ఫ్లవరింగ్ అయితే. తర్వాత ఇవి ఒక 2022 వరకు వచ్చాయి, బట్ పిందెలు కూడా రాలిపోయాయి. రాలిపోగా మిగిలినవి మనకి అంటే ఒక ఈ సైజులో, ఈ చిన్న సైజులో దాదాపుగా ఒక 10 వరకు పిందెలు అయితే రాలిపోయాయి. ఇందులో వైటమిన్ సి, వైటమిన్ ఏ చాలా ఉంటాయి. ప్లస్ అలాగే డయాబెటిక్ వాళ్ళకైతే చాలా మంచిదండి. ఎవరైనా తినొచ్చు, బట్ డయాబెటిక్ వాళ్ళకైతే డైలీ ఒక ఫ్రూట్ తిన్నారంటే చాలా హెల్త్కి మంచిది. పక్కన బ్రాంచెస్ కూడా ఉన్నాయండి. వీటిని మనము ఇక్కడ వరకు మనం ప్రూన్ చేసామంటే మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చేసి మనకి బుషీగా రెడీ అవుతుంది ప్లాంట్. బట్ నేను చేయలేదు అసలు, నాకు ఈ చిన్న క్యాన్లోనే పెట్టాను నేను. ఈ సరిపోతుంది ఈ పాట్, అంటే ఇలాంటి మొక్కలకి, ఇవి గ్రాఫ్టెడ్ మొక్కలు కాబట్టి ఈ పాట ఓకే సరిపోతుంది. అలాగే ఇక్కడ చూడండి స్వీట్ లైమ్, ఎక్కువ పూత మీద ఉందండి. కొన్ని ఒక 3-4 వచ్చాయి, ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ నేను 5 మంత్స్ అవుతుంది పెట్టి. అది ఇంకా ఎల్లో కలర్లోకి వచ్చేస్తుందండి. ఇంకా కొంచెం మనకి ఇది ఓకే, ఇది హార్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ కింది అయితే ఇంకొక 15 డేస్ అవుతే మనకి 1 వీక్ టు 15 డేస్ అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. నాకు తెలిసిన వాళ్ళలో స్టార్ ఫ్రూట్ మేము కూడా పెట్టాము, మాకు కాయలు రాలేదు అని చెప్పేసి అంటున్నారు. ఒకటి ఏంటంటే మనం మొక్క తెచ్చుకునేటప్పుడు గ్రాఫ్టెడ్ మొక్క తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం నేలలో పెడితే నార్మల్ అయినా కొంచెం, అంటే నార్మల్ ప్లాంట్స్ అయినా నార్మల్ మొక్కలైనా కొంచెం టైం తీసుకొని మనకి క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఏంటంటే ఇవి మనము ఈ పాట్లో కానీ మిద్దె తోటలో కానీ పెంచుకున్నప్పుడు మనం గ్రాఫ్టెడ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. మనకు తొందరగా క్రాప్ స్టార్ట్ అవుతుంది, అలాగే కొంచెం మెయింటెనెన్స్ కూడా తక్కువ అన్నమాట. నేను ఓన్లీ మొక్క పెట్టేటప్పుడు కౌడంగ్ ప్లస్ వర్మీ కంపోస్ట్ కలిపి పెట్టాను. కోకోపీట్ సాయిల్, మన యూనివర్సల్ సాయిలే మిక్సింగ్ చేసేసి పెట్టాను. తర్వాత ఒక 1 టైం కిచెన్ కంపోస్ట్ ఇచ్చాను, తర్వాత 2 టైమ్స్ వర్మీ కంపోస్ట్ ఇచ్చాను మధ్యలో. ఇంకా లిక్విడ్ ఫెర్టిలైజర్ అంటే ఒక్కసారి పుల్లటి మజ్జిగ అది ఇచ్చాను అంతే. ఈ 1 మంత్ నుండి అయితే పాపం మీ మొక్కకు ఎలాంటి నేను ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వలేదండి. కరెక్ట్ క్రాప్ మీదనే ఉంది. నాకు అస్సలు ఫుల్ బిజీ అన్నమాట. నేను అసలు ఈ మొక్కను ఒక వాటర్ తప్ప ఏమి ఇవ్వలేదు. అయినా ఈ మొక్కకు, అంటే ఈ లెంత్ ఉన్న మొక్కకు ఇంతవరకు క్రాప్ అంటే ఓకే, బాగానే వచ్చినట్టు. నెక్స్ట్ మొక్క డెవలప్ అయ్యి ఎక్కువ బుషీగా అయిన తర్వాత మనకి పక్కన బ్రాంచెస్లో కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయి మళ్ళీ కొత్త క్రాప్, ఇంకా ఎక్కువ మనము హార్వెస్ట్ చేసుకోవడానికి, ఎక్కువ క్రాప్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటి నుండి అయినా కేర్గా చూసుకోవాలన్నమాట. మీకు సాయిల్ లూజ్ చూడండి ఎలా ఉంది.
సో ఆయిల్ కూడా కోకోపీట్ వర్మీ కంపోస్ట్ కౌడంగ అన్ని కలిపి ఇచ్చాను చాలా లూజ్ గా ఉంటుందండి సాయిల్ కూడా మనం ఇలా పాట్ లో పెట్టిన ప్లాంట్స్ కి అయితే కంపల్సరీ మనము ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి మనము ఫ్లవరింగ్ స్టేజ్ లో పూత పిండ మీద ఉన్నప్పుడు మాత్రం మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అండ్ మీరు ఏదైనా ఫ్రూట్ ఫెస్ట్ ఏదైనా ఫ్రూట్ ఫర్టిలైజర్ కూడా ఇచ్చుకోవచ్చు బనానా పీల్ ఫర్టిలైజర్ ఇంకా మనం కిచెన్ కంపోస్ట్ పుల్లటి మజ్జిగతో ఏలాంటి ఎగ్ ఆయిల్ ఏది ఇచ్చినా మొక్కకు మంచి నేనైతే ఇంకా వేరే ఏమి ఇవ్వనండి ఇవే ఎక్కువ ఇస్తాను కిచెన్ కంపోస్ట్ మెయిన్గా అండి మీరు కిచెన్ కంపోస్ట్ ఇవ్వండి మొక్కలు చాలా బాగా పెరుగుతాయి మనకు మంచి క్రాప్ వస్తుంది గ్రాఫ్టెడ్ మొక్క అని చెప్పాను కదా గ్రాఫ్టెడ్ అంటే ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంటుంది చూపిస్తాను కొంచెం దగ్గరికి ఇది చూడండి ఇది మెయిన్ మొక్క అండి దీన్ని ఇక్కడ గ్రాఫ్ట్ చేశారు చూడండి ఆ పక్క నుండి గ్రాఫ్టెడ్ అంటే ఇలా మనకి ఇలా చేశారు కదా ఇది ఇక్కడ నుండి పైనకి ఇది గ్రాఫ్ట్ అన్నమాట ఇలాంటి మొక్కలు మాత్రమే తీసుకొచ్చుకోవాలి మీకు అంటు మొక్కలు ఇంకా అంటు ఎక్కడ ఉంది అని చూసుకొని తీసుకోవాలి అలాగే అంటు ఎప్పుడైనా నేల లోపలికి వెళ్ళకుండా ఇలా మట్టి పైనకి వచ్చేటట్టు చూసుకోవాలి ప్లస్ అలాగే ఇది ఇక్కడ మీకు ఒకటి చిగురు కనిపిస్తుందా నేను చూపిస్తాను మీకు ఇక్కడ చిగురు కనిపిస్తుందా ఇక్కడ నుండి గ్రాఫ్ట్ కదా ఈ కింద చిగురు వచ్చింది చూసారా ఇది మనకు వేస్ట్ ఏంటి ఇది మనం ఉంచామంటే ఊరికనే పెరుగుతుంది కానీ దీనికి పూత రాదు కంత రాదు ఏమీ రాదు ఇది ఇప్పుడు నేను ఇక్కడి వరకు తీసేస్తున్నాను ఇది మనకు అవసరం లేదు ఇది వచ్చినా వేస్టే ఇంకా కింద నుండి కూడా వస్తాయండి అప్పుడప్పుడు నేలలో నుండి కింద నుండి వస్తాయి వాటిని అస్సలు పెరగనివ్వద్దు వాటిని తీసేయాలి మనం ఎప్పుడైతే మనకు ఈ గ్రాఫ్ట్ ఉంది కదా గ్రాఫ్ట్ పైనుండి వచ్చిన చిగుర్లు ఇది చూడండి ఎగ్జాంపుల్ ఇది గ్రాఫ్ట్ పైనుండి వచ్చింది చూసారా ఇది ఉంచుకోవాలి మనం దీనికి మళ్ళీ మనకి మంచి పూత కాపు అయితే వస్తుంది ఇలాంటి మొక్కలు సెలెక్ట్ చేసుకోండి మీరు మిద్దె తోటలో పెట్టుకున్నప్పుడు గ్రాఫ్టెడ్ మొక్కలు అంటు మొక్కలు చూస్తే మీకు నర్సరీ వాళ్ళు కూడా చెప్తారు మీరు కూడా చూసుకోవచ్చు బట్ ఏంటంటే గ్రాఫ్ట్ అనేది ఎప్పుడు నేల పై భాగంలో అంటే మనం నేలలో పెట్టినప్పుడు ఒక 2-3 ఇంచులు పైనకు ఉండేటట్టు చూసుకోవాలి నేల లోపల అంటే ఇక్కడి వరకు మట్టి పోసి పెట్టకూడదు ఇలా పెట్టేసుకుంటే మనకి మంచి క్రాప్ అనేది వచ్చేస్తుంది మీరు వెళ్ళినప్పుడు కూడా అడగండి నర్సరీ వాళ్ళు చెప్తారు గ్రాఫ్టెడ్ మొక్కలు అంటే ఏంటి అని అలాంటివి మాత్రమే తీసుకొచ్చుకోవాలి దాదాపు 1/2 kg టమాటోస్ మొత్తం తెంపి పడేసాయి వంకాయలు ఉంచట్లే జామకాయలు తెంపి పడేసాయి బట్ ఏంటంటే ఇవి ఆకులో కలిసిపోయాయి కాబట్టి వాటికి కనిపించట్లేనట్టుంది అందుకే ఉంచాయి లేకపోతే వీటిని కూడా తెంపి పడేసేటి ఏమో సైజు కూడా బాగానే వచ్చిందండి అంటే నార్మల్గా మనకు నేలలో పెట్టిన ప్లాంట్కి ఎలా అయితే ఉంటాయో ఆ సైజే వచ్చింది నేను ఇవి కోతులు తెంపకుండా ఉంచితే 1 week తర్వాత మీకు హార్వెస్ట్ చేసి కలరింగ్ ఎలా వస్తుందనే చూపిస్తాను మంచి ప్రోటీన్స్ వైటమిన్స్ ఉన్న ఫ్రూట్ కాబట్టి అందరి ఇళ్ళలో ఉండాలి మీకు యూజ్ అయిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్